ఇటువంటి అఘాయిత జరగకముందే తమను తాము ఎలా రక్షించుకోవాలి అనేది అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఏ స్త్రీ అయినా సరే, ఎటువంటి పార్టీలో ఉన్నా సరే, తనకి ఇచ్చినటువంటి డ్రింక్లో ఏమైనా సెడేటివ్స్ ఉన్నాయా, లేక స్లీపింగ్ పిల్స్ ఉన్నాయా, లేక అడిక్టివ్ డ్రగ్స్ ఉన్నాయా, కోకెయిన్ ఉందా, హెరాయిన్ ఉందా, మార్ఫిన్ ఉందా, టెట్రాహైడ్రోకన్నాబినాల్ ఉందా, అమ్ఫెటమిన్ ఉందా, డెక్స్ట్రోఅమ్ఫెటమిన్ ఉందా, ఇవన్నీ తెలుసుకోవాలండి. తెలుసుకోవడం ఎలా అంటే, మనకు జనరల్గా ఏ డ్రగ్ గురించి మనకు తెలియదు, కానీ మనం వెళ్ళిన చోట వాడే అవకాశాలు అయితే ఆ పార్టీలు ఆర్గనైజర్స్ కానీ మనం తీసుకెళ్ళిన వాళ్ళు చేసినటువంటి ఆ కుట్రలో భాగంగా కానీ వాడుతుంటారు. అది తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి, చిన్న సైజు ఒక కిట్ లాగా చూపిస్తున్నాను. మనకి ఇచ్చిన డ్రింక్లో రెండు చుక్కలు దాంట్లో వేస్తే మామూలుగా అయితే ఒక లైన్ ఉంటుంది, రెండవ లైన్ వచ్చిందంటే మాదక ద్రవ్యం అందులో కలిసి ఉన్నట్టే, అంటే నిద్రపుచ్చేటువంటి ఏదో ఒక మందు అందులో ఉంది అనే విషయం మాత్రం కంపల్సరీగా మనకు తెలుస్తుంది. దాన్నే ఫర్గెట్ పిల్ అంటారు. అంటే మన తాగిన తర్వాత మన పని ఏం జరిగినా మనకు తెలియదు, మేల్కొని ఏమి జరగనట్టుగా వెళ్ళిపోతున్నాం. అందుకే ద ఫర్గెట్ పిల్, దీన్ని ఎందుకు వాడేవారు అంటే స్త్రీలపైన అకృత్యాలకి. రెండవది, ఉదాహరణకు రైల్లో వెళ్తున్నాము, దారిదోపిడి చేయాలనుకోండి, కలిసి మాట్లాడుతూ మాట కలుపుతూ నవ్విస్తూ కవ్విస్తూ వారికి ఒక బిస్కెట్ ఇవ్వడం, అందులో ఈ ట్యాబ్లెట్ యొక్క పౌడర్ ఉండడం, వారు తినేసి నిద్రపోయిన తర్వాత వాళ్ళని దోచుకోవటం, ఇవన్నీ జరిగేవండి. ఈ ఫర్గెట్ పిల్ అని ఎందుకు ఉంది అసలు మార్కెట్లో? దీని పేరే ఫ్లూ నైట్రాజిపామ్, రేప్ డేట్ డ్రగ్ అని కూడా అంటారు. అంటే ఆ స్త్రీలను తీసుకెళ్ళినటువంటి ప్రదేశంలో వారిని ఎట్టి పరిస్థితుల్లో రెసిస్ట్ చేయలేకుండా నిశ్చేష్టులుగా చేసి వారు నిద్రపుచ్చేటువంటి మందు అది. అది ఎందుకు అందుబాటులో ఉంది, అసలు మెడికల్ ప్రొఫెషనల్ దాన్ని వాడుతున్నామా అని చూసినట్లయితే, దీని ముఖ్యంగా ఫ్రాక్చర్ పేషెంట్స్కి, రోడ్ సైడ్ యాక్సిడెంట్ అయినప్పుడు కాలు చేయి విరుగుతుందండి, విరిగినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది, మామూలు పెయిన్ కిల్లర్ సరిపోవు, కాబట్టి ఇలాంటి పవర్ఫుల్ సెడేటివ్స్ ఇస్తారు. అంతేకాకుండా ఎవరికైనా బర్న్స్ ఉన్నాయనుకోండి, ఒళ్ళు కాలిపోయింది, బర్న్స్ చాలా ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటాయి. ఒక 30-40% దాటి కనుక బర్న్స్ ఉంటే ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి ఫ్లూయిడ్ బయటకు వస్తుంటుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది, చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ నొప్పి తట్టుకోవడానికి వాళ్ళు కేకలేస్తుంటారు, గగ్గోలు పెడుతుంటారు, వాళ్ళని కొద్దిగా నిద్రపుచ్చడానికి ఈ ట్యాబ్లెట్ వాడేవారు. ఆర్థోపెడిక్ సర్జన్సు, ఇంటెన్సివ్ కేర్లో పేషెంట్సు, లేక ఏదైనా మేజర్ సర్జరీ చేసినాక 1 or 2 days ఇలా ఇచ్చినట్టే హాయిగా నిద్రపోతాడు, ఆ తర్వాత సింపుల్ ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ వాడుతుంది. కానీ దీన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రాజెడీ. ఈ ట్యాబ్లెట్స్ మామూలు ప్రజలకు అందుబాటులో లేవు, మెడికల్ షాప్ దొరకవండి, కేవలం హాస్పిటల్ సెటప్లో కొంతమందికి అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్లో అనస్థీషియా అంటే మత్తిచ్చే డాక్టర్, వారికి మాత్రమే పరిమిషన్ ఉన్నటువంటి ఈ డ్రగ్ కామన్ మ్యాన్ చేతిలోకి వచ్చేసింది. దాని ద్వారా ఇటువంటి కుట్రలకు కానీ కుతంత్రాలకు కానీ పాల్పడి ఆ స్త్రీలు లొంగపరుచుకొని వారి తర్వాత ఆ వీడియో కానీ ఫిల్మ్స్ కానీ చూపించి వారిని మరీ బ్లాక్మెయిల్ చేసి అలా కంటిన్యూ చేయటం అకృత్యాలని, ఇవన్నీ కూడా సమాజానికి చేయటం. కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి ఉన్న ఉపాయాలు చూద్దాం. ఇది ఇంకొక కిట్ అండి, దీనిలో గమనించి చూసినట్లయితే ఒక చిన్న వెల్ ఉంది. ఈ వెల్లోంచి ఇందులో మనకు ఇచ్చిన డ్రింక్ను కనుక వేసినట్లయితే ఇందులో మార్ఫిన్, హెరాయిన్, అమ్ఫెటమిన్, కోకెన్ ఈ 4 కలిపినటువంటి మాదక ద్రవం యొక్క టెస్ట్ కిట్స్ ఉన్నాయి. వేసినటువంటి ఆ డ్రాప్స్ మెల్లగా వెళ్ళిపోతాయండి. ఒక 2-3 మినిట్స్లో సెకండ్ లైన్ వచ్చింది అంటే తప్పకుండా అందులో కుట్ర పొంచి ఉంది, మాదక ద్రవం అందులో దాగి ఉంది. నేను 3-4 చూపించానండి, కానీ ఈ కుట్రదారులు, ఈ అకృతాలు పాల్పడేవాళ్ళు, మోసగాళ్ళు ఒకటి మనం కనుక్కుంటామంటే ఇంకో డ్రగ్ వాడుతున్నారు, గంజాయి వాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే అన్ని డ్రగ్స్ కలిపినటువంటి ఒక కిట్ ఉంటే బాగుంటుందేమో. ఎందుకంటే మనం కోకెన్ గురించి ఒక కిట్ తీసుకెళ్ళాము, అక్కడ కోకెన్ కాకుండా వేరే ఉండొచ్చు, మార్ఫిన్ ఉండొచ్చు, మార్ఫిన్కి తీసుకెళ్తే అమ్ఫెటమిన్ ఉండొచ్చు, లేకపోతే అల్ప్రజోలామ్ ఉండొచ్చు. కాబట్టి ఈ డ్రగ్స్ మ్యాక్సిమంగా ఏవైతే నిద్ర కలిగిస్తే వాటన్నింటి కలిపి కిట్ ఒకటి తయారు చేసుకొని అమ్మాయిలు కనుక ఇవ్వగలిగితే ఎంత హాయి, ఎంత రక్షణగా ఉంటారు.